హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోలీ డ్రీమ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు నా వీడియో ఏంటంటే మా పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండ్ మా మరిది సర్ప్రైజ్ విజిట్ అనమాట నేను మీకు చాలా వీడియోస్లో చెప్పాను నేను చూపించిన యూఎస్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మా మరిది పంపించినవే సో తను ఈరోజు సర్ప్రైజింగ్గా మా అందరికీ చెప్పకుండా వచ్చేసాడు అనమాట బట్ స్టిల్ చెప్పకుండా వచ్చినా కానీ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే పాపం తను తీసుకొచ్చాడు సో అవేంటి అండ్ ఈరోజు మా రోజు ఎలా గడిచింది పాప ఫస్ట్ డే స్కూల్ కదా సో తనే స్కూల్కి వెళ్ళింది అన్నీ కూడా ఈరోజు నేను చెప్పేస్తాను చూసేయండి సో చూడండి సర్ప్రైజ్ కదా సో అయినా సరే మాకు వన్ డే ముందైతే తెలిసిపోయిందండి సో అందుకని మార్నింగ్ ఎయిర్పోర్ట్కి మా పెద్దమ్మ అన్నయ్య అండ్ మా హస్బెండ్ మా అత్తగారు వెళ్లారనమాట ఎయిర్పోర్ట్ కి వెళ్ళి మా మరిదినైతే తీసుకుని వచ్చేసారు ఇక్కడ కనిపిస్తున్నాడు కదా సో తినేనండి మా మరిది పేరు శశాంక్ అనమాట సో నేను నార్మల్గా సెసియా అని పిలుస్తాను వీడియో మొత్తం నేను సెసియాని కంటిన్యూ చేస్తాను సో ఫాలో అయిపోండి అండ్ వచ్చినంగాన్ని చూసాను కదా పిల్లల్ని తెగ అంటే బాగా మిస్ అయిన ఫీలింగ్ తోటి చేస్తున్నాయి అనమాట వీడియో కాల్స్లో చూస్తారు కానీ బట్ ఈవెన్ చాలామందికి తెలుసు కదా బ్లడ్ రిలేషన్ అనేది మనం ఎక్కడున్నా సరే అలా అలా ఆకట్టేసుకుంటూ ఉంటుంది సో వచ్చే రంగానే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది పిల్లలకి అనమాట సో పిల్లల విషయం అయిపోయింది ఐ మీన్ పిల్లలది అయిపోయిన తర్వాత తను ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు అండ్ పాప చూసారు కదా ఫస్ట్ డే స్కూల్ కదా అనుకోకుండా తిను మా అత్తగారు వాళ్ళ తమ్ముడు అండి మా బాబాయ్ సో తను ఎదురొచ్చారనమాట సో అందరూ కొంచెం నవ్వారు కూడా అనుకోకుండా ఎదురొచ్చా అని చెప్పి ఇప్పుడు ఏంటంటే పాప చక్క బ్యాగ్ చూసారు కదా పాపది మా అత్తగారు తీసుకొని వచ్చానండి బాబు కోసం తీసుకొచ్చారు బట్ అది వాడలేదు సో అలానే ఉంచేసాం అనమాట సో దాన్ని తగిలించుకొని క్యూట్ క్యూట్గా ఉంది కదా అసలు అండ్ ఈ గుండె ఏంటంటే మేము రీసెంట్గా చిన్న తిరుపతి వెళ్ళి అక్కడ తీయించేసామండి మొక్కేం కాదు జనరల్గా తీయించేసాం అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే అలా బ్యాగ్ తగిలించుకొని చక్క క్యూట్గా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కిందకు వచ్చాక నేను చూసుకుంటే అర్థమైంది నేను చూసేయలేదని చెప్పి చాలా కామెడీగా అనిపించింది బట్ ఇట్స్ ఓకే అంటే మనం తీసుకెళ్ళి ఎత్తుకొని తీసుకెళ్ళి అక్కడ దించి లోపల అప్పు చెప్పేసి మళ్ళీ తీసుకుని వచ్చేస్తాం కదా ఓకే అనిపించింది అండ్ ఎక్కడ చూసుకుంటే స్టఫ్ చూసారు కదా పాపం తను సర్ప్రైజింగ్గా వచ్చినా కానీ కొన్ని కొన్ని అయితే తీసుకుని వచ్చాడండి అండ్ తన బట్టలు అవన్నీ ఏది కూడా ఐ మీన్ సరిగ్గా ప్యాక్ చేసుకోలేదు అలా పడేసుకొని వచ్చేసాడనమాట సో అందుకని నేను ఆర్గనైజ్డ్ వేలో పెట్టి మీ అందరికీ చూపిస్తున్నాను ఎక్ ఎక్కువ మనకి యూజ్ అయ్యేవి జిప్లాక్స్ అండ్ బెంగే అండ్ వైటమిన్ టాబ్లెట్స్ అండి సో ఇవైతే మస్ట్ ఎసెన్షియల్ అనమాట మా అత్తగారు బాగా వాడతారు అండ్ ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటాయి మనం ఇక్కడ వాడే బీ కాంప్లెక్స్ వాటికంటే ఇవి ఎవరైనా మనకి అవైలబుల్లో ఉంటే తప్పకుండా తెప్పించుకోండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది అనమాట కాళ్ళ నొప్పిలు ఉన్నవాళ్ళు నడువు నొప్పికి చాలా బాగా పనిచేస్తాయి అండ్ బెంగే మీకు అందరికీ తెలుసు కదా చాలా యూజ్ అవుతుందండి అంటే మనం అమృతాంజం జెండు ఎలా వాడతామో బెంగే చాలా ఐ మీన్ పవర్ ఎక్కువ ఉంటుంది అండ్ చాలా చాలా బాగుంటుంది అనమాట ఇన్స్టెంట్ పెయిన్ రిలీఫ్ అండి చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ జిప్ లాక్స్లో మనకి సైజెస్ ఉంటాయి చూసారు కదా బిగ్ సైజు ఉంటుంది మీడియం సైజు ఉంటుంది మరీ స్మాల్ సైజు ఉంటాయి మెయిన్ అయితే చాలా చాలా వాటికి వాడేస్తూ ఉంటానండి నేను రీసెంట్గా తెప్పించి చాలా వాటికి వాడేసాను ఈవెన్ కబోర్డ్స్లో ఫ్రిడ్జెస్లో అన్నిట్లో వాడాను నేను నా కబోర్డ్ ఆర్గనైజేషన్ లో ఐ మీన్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చూపిస్తాను ఎలా వాడచ్చో కూడా సో బాగుంటాయి అండ్ ఇవి చూసారు కదా బాబుకి దుప్పటి అడిగితే ఇలా తీసుకుని వచ్చారు అక్కడ అక్కడవి చాలా చాలా బాగుంటాయి అండి సో అందుకని అవన్నమాట అండ్ ఇవి చూసారు కదా ఇదైతే మనకి డబుల్ బెడ్ సైజ్ ఐ మీన్ కంఫర్ట్ అంటారు కదండి సో అది అండ్ చాలా వెయిట్ ఉన్నాయి ఇవే సరిపోయి ఉంటాయి పాపం వెయిట్కి అండ్ ఇక్కడ కాళ్ళు పట్టాలండి ఇవేంటంటే మనకి మ్యాట్స్ మనకి కాళ్ళ నొప్పులు రాకుండా చాలా బాగుంటుంది మనం వంట చేసినప్పుడు కానీ అండ్ డోర్ ఎంట్రన్స్ కానీ ఎక్కువ వంట దగ్గరే వాడుకుంటారండి కు కిచెన్లో ఎక్కువ వాడతారు అండ్ యాజ్ యూజువల్ చాక్లెట్స్ అనమాట అందరికీ ఇష్టం కదా సో లిండో ఏంటంటే ఇవి కొంచెం ఫేమస్ అండి బాగుంటాయి మన నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటాయి పాపం సర్ప్రైజ్ కదా లాస్ట్ టైం అయితే ఎన్ని చాక్లెట్స్ సో ఇవి ఇంట్లో ఉన్నాయి ప్యాక్ చేసినట్టు అనిపించింది నాకైతే సో అలా కొన్ని చాక్లెట్స్ అండ్ ఇక్కడ బాడీ వాష్ అండ్ పర్ఫ్యూమ్స్ కొన్ని తీసుకుని వచ్చాడనమాట మాయిశ్చరైజర్ ఒకటి అలా అండ్ వీళ్ళు చూస్తున్నారు కదా వీళ్ళు మా ఆఫీస్ స్టాఫ్ అండి సో చేసి వచ్చాడని చెప్పంగానే గ్రేట్ చేయడానికి వచ్చేసారనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా అస్సలు లేట్ చేయకుండా వెంటనే రెడీ అయిపోయి ఆఫీస్కి బయలుదేరిపాడు అనమాట సో ఇలా నా రోజు ఏంటంటే శశి సర్ప్రైజ్ విజిట్ అండ్ పాప ఫస్ట్ డే ఆఫ్ స్కూల్తో గడిచిపోయింది హ్యాపీగా సో ఇదేనండి ఇవాళ నా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైకే కదా కొట్టేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోద్దే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్ బాయ్